ఎంన్యూస్కి స్వాగతం. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీ పార్టీలో చేరడంపై ఆచంటా నియోజకవర్గ జనసేన కార్యకర్తలు స్పందించారు. పెరుగొండ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరిరామ జోగయ్య కుమారుడుగా తప్ప చేగొండి సూర్యప్రకాష్గా గుర్తింపు లేదని, ఆయనకు గుర్తింపు తెచ్చింది పవన్ కళ్యాణ్ మాత్రమేనని, అది మర్చిపోయి అవినీతి పరుడైన ఏపీ సీఎం జగన్ కి కొమ్ము కాయడం అత్యంత బాధాకరమని, ఎంత ప్యాకేజ్ తీసుకుని వైసీపీ పార్టీలోకి చేరారో సమాధానం చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఆచంట మాజీ ఇన్ఛార్జ్ శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 8 సంవత్సరాలు రాజకీయ జనసేన పార్టీ రాజకీయ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా మేము గుర్తిస్తున్నాం. కారణం, జనసేన పార్టీలో పని చేసినా పని చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒకే దిశతో చూడడం జరిగింది. అలాగే ఈరోజు చేగొండ హరిరామ జోగయ్య గారు అబ్బాయిగానే గుర్తింపు తప్ప చేగొండి సూర్యప్రకాష్ గా వారికి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని విస్మరించి ఈరోజు అతి కిరాతకుడు ఇవాళ 43 ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాయడానికి వెళ్ళడం నిజంగా కూడా బాధాకరం. అత్యంత ఆప్తుడు, అధినేత, ప్రజల శ్రేయస్సు కోసం కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విడిచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి కారణం మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారని ఆచంట నియోజకవర్గ ప్రజలకి తెలియజేయాల్సిన ఎంతన్నా మీ మీద ఉంది. నీవు ఆచంట నియోజకవర్గంలో ఉన్న 4 మంది ప్రెసిడెంట్లు, మళ్ళీ ఆచంట నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యవర్గం, ఆచంట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని ఆచరణ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పెట్టిన దాని నుంచి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడం మొదలుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇస్తే, మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని మేము పాటిస్తూ మీకు పనిచేశాం. మీరు అవన్నీ మర్చిపోయి ఇవాళ జనసేన పార్టీని దెబ్బతీసే విధంగా, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈరోజు ఇవాళ మీకు ఒక్కరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు వేసి అత్యంత ఆప్యాయంగా దగ్గర తీసుకుంటే మంచి ఏర్పడ్డాము. మన్నా నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ పిఎస్సీ మెంబర్ గా, ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మీరు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. మీకన్నిటిని విస్మరించి నియోజకవర్గంలో డెవలప్మెంట్ కి నేర్చుకోకుండా, పార్టీ ఎదుగుదలకు దృష్టిలో పెట్టుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి జనసేన కేడర్ అంతా కూడా మీ బలంగా పవన్ కళ్యాణ్ పక్కన ఉంటారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేము పవన్ కళ్యాణ్ గారికి విజయమే కాదు, మేము పవన్ కళ్యాణ్ గారికి భటులు, మేము పవన్ కళ్యాణ్ గారికి సైనికులు. ఈ ఆంధ్రప్రదేశ్ శ్రేయస్ కోసం దేనికైనా సిద్ధపడ్డ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉంటారని ఈ ప్రెస్ మీట్ ద్వారా చేగొండి సూర్యప్రకాష్ గారికి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరింత బలంగా ఎక్కడైతే మా కేరళ లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే చిన్న చిన్న తప్పుదలు ఉన్నాయో వాటిని అన్నింటినీ సమకూర్చుకుని వాటి ఏమన్నా ఉంటే అన్ని సర్దుకుని మీ ముందు సాగుతామని, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికినపూడి గోవిందరావు ఆదేశాలను అనుసరిస్తూ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేస్తూనే ఉంటామని ఈ సభాపూర్వంగా తెలియజేస్తున్నారు. కొటికినపూడి గోవిందరావు గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా లేకపోయినా ఆయన ఆదేశాలతో మేము ముందుకు సాగుతాం. మరి ముఖ్యంగా కింద కేడర్, జనసేన కేడర్ కింద కేడర్ బలంగా పనిచేసే కేడర్ గుర్తు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఈ ఉమ్మడి అభ్యర్థైన పీతం సత్యనారాయణ గెలిపించుకుందాం. మన సత్త ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ లేకుండా ఏ పార్టీ కూడా గెలుపొందనే సాహసంతో మనం పనిచేసి పీతాన్ని గారు నగ్గించుకుని మన గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇక్కడి నుంచి పని మొదలు పెడదాం. రెండు కథలండి నియోజకవర్గంలో కార్యకర్తలారా, మీరు నాసుకి చూసి అస్సలు పొంగిపోవద్దు. సూర్యప్రకాష్ గారు ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మన పార్టీ మన కూడా దెబ్బతినే విధంగా ఏమండదు. మీకు అందరికీ మేము ఉన్నాం, ప్రజలు ఉన్నారు, మన వైపు నాయకులు ఉన్నారు, మన పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇదే ఉద్దేశంతో మనం ముందుకు సాగి ఆచంట నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా మన కార్యచరణ పాటించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆచంట నియోజకవర్గం జగన్ బాలాజీ, జగన్ జయ జనసేన. మా జనసేన పార్టీ అని ఇన్ఛార్జ్ గా చెప్పుకునే వ్యక్తి పార్టీని ఒక దొంగల పార్టీ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. చేరి ఆయన కొన్ని
పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ లేదు, పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు అని అన్నాడు ఆయన. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ఛార్జిగా ఎప్పుడు వ్యవహరించాడు, ప్రజల్లోకి పార్టీని ఎప్పుడు తీసుకెళ్లాడు, అది చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉంది. మాలో మాకు గొడవలో పెట్టి పార్టీని ప్రతి ఊళ్ళో రెండు ముక్కలు చేయటమే ఆయన ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతున్నాను. ఈ సభామూలకంగా 10 సంవత్సరాల్లో బూత్ కమిటీలు లేవని ఇంకో వ్యాఖ్య చేశాడు. 6 సంవత్సరాలు ఇన్ఛార్జిగారికి ఉండి ఏమి పీకావు, 6 సంవత్సరాలు ఇన్ఛార్జిగారి ఏం పీకావు అది మీరు చెప్పవలసిన క్లారిటీ మాకు ఇవ్వాల్సిందే చెప్తున్నాం. నాదన్న మనోహర్ గారి చేతిలో పార్టీ పెట్టి జన సైనికుల పతనం చేస్తానని ప్రఖ్యాపించాడు. అదే పిఎస్సి సభ్యుడికి అవటానికి నాదన్న మనోహర్ గారి కాళ్ళు పట్టుకున్న టైం మర్చిపోయావా? పార్టీని ఎవరో నాశనం చేయలేదు. నువ్వు ఏ పార్టీలో నీకు నాకు అందరూ తెలుసు, నీ ఎంత వరకు వెళ్ళన్నావు, ఎవరినన్నా నువ్వు పార్టీలోకి తీసుకురాగలిగావా? ఎవరినన్నా ఒక కొండగా వేసి కప్పి జనసేన పార్టీలో ఆలోచన జరిగిందా? నాకు పవన్ కళ్యాణ్ గారు 30 సెకండ్లు ఇచ్చారని చెప్తారు, టైమే ఇచ్చారు 6 సంవత్సరాలు. మాకు పవన్ కళ్యాణ్ గారు మొన్న సంవత్సరం 21వ తారీఖున వెళ్తే మాకు గంట 45 నిమిషాలు టైం ఇచ్చారు. అంటే నీ ఇనుము ఏంటన్నది పార్టీ ఆదేశాలు కానీ నీ ఇనుము ఏంటనే పార్టీలోనే తెలుస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.